చెప్పాడు జగన్ మోహన్ రెడ్డి గారి గురించి చాలా భాష మాట్లాడాడు వాడికి చెప్తున్నా వాడికి చెప్తున్నా ఏమన్నా రేయా ఇంతకన్నా సౌండ్ ఎక్కువ లేస్తుంది గడ్డం పెంచుకొని మాస్క్ వేసుకొని ప్రస్తున్నండి నువ్వు మాట్లాడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడలేవు అనుకున్నావా ఎక్కువ మాట్లాడగలుగుతావు దీనికి భయపడవు ఏం లేదు ఒంట్లో ఏం భయం లేదు మాకు నీ చెంచా గాళ్ళు నీ చెత్త గాళ్ళు ట్రోల్ చేసుకుంటే ట్రోల్ చేస్తాం మనం ఏంటి చిటికేస్తే వైఎస్ఆర్ సిపి నలగొట్టుకొని బూతుల మంత్రి నోటి పారుదల మంత్రి అంటారు బూతులు మాట్లాడేది ఎవడు సంస్కారం లేకుండా మాట్లాడేది ఎవరు రేగి అని మాట్లాడేది ఎవడు నువ్వు కదా మేమా మేము ఏ రోజున చంద్రబాబు నాయుడు వయసు ఉంది మేము ఏ రోజున రే చంద్రబాబు నామా అనలేదే మతిస్థిమితం కోల్పోయింది అన్నాం గజని అన్నాం అందరూ అన్నారు నిన్ను పప్పు అని మేము అన్నాం అనలేదే గూగుల్లో అన్నారబ్బా గూగుల్లోకితే ఆంధ్ర పప్పు అని అడుగుతే నీ పేరు వచ్చింది అది చెప్పాం సంస్కారం లేకుండా మాట్లాడేది నువ్వు మమ్మల్ని వచ్చి మాట్లాడతావు మళ్ళీ బూతుల మంత్రి అని నేను కొడాలన్న మాట్లాడాడు ఏది మేము మాట్లాడలేమా లుచ్చా గిచ్చా అని తిట్లేము మేము మాకు భాష రాదా మాకు సంస్కారం ఉంది కాబట్టే గొంతు పెద్దదై ఉండొచ్చు కానీ సంస్కారం ఉంది మాకు ఏదో గడ్డం పెంచేసి ఏదో సర్జరీ చేయించుకొని కొవ్వు తగ్గించుకున్నావు బాగానే ఉంది కొవ్వు ఒంట్లో తగ్గింది కానీ ఇంకా ఎక్కడ తగ్గినట్లే ప్రజలు తొక్కి నాడు తీసి రేపు మేము వస్తామంట వేటాడతామంట ఏంది వేటాడేది సింహం వేట చూస్తున్నారు కదా చిట్టెలకు లాగపోయి హైదరాబాద్ లో దాంట్లో ఉన్నారు సింహం వేటకి మళ్ళీ అది సిద్ధి లేకుండా అప్పుడప్పుడు వచ్చేది నలుగురు ప్రశ్న ముందులు వేటేస్తాం వేటాడతాం వేటాడతాం మేము వస్తున్నాం యాడికి రబ్బా మీరు వచ్చేది ఇంకా వచ్చేది జాంతానే నీ బాబుకు తెలుసు కాబట్టి హైదరాబాద్ లో ఇల్లు కట్టాడు నీ బాబుకు తెలుసు ఇంక ఈ కుర్చీ తీసుకోలేమని కాబట్టి ముందొస్తేనే మకం మార్చి హైదరాబాద్ లో కూర్చున్నాడు విస్టింగ్ లాగా వచ్చిపోతున్నారు వచ్చామా పోయామా మాట్లాడామా ఆడికన్నా మీటింగ్ కి వెళితే మంచి బిర్యానీ పెట్టారా పప్పు వేసారా అన్నం వేసారా నెయ్యి వేసుకున్నారా కలుపుకున్నామా తిన్నామా బట్ అంతే తెలంగాణ కలుపో అంతేగాని వచ్చాడుకు వచ్చే సింహాలు పులులు నక్కలు కుక్కలు మాట్లాడితే మాత్రం బాగుండదు చెప్తున్నా నోరు మాకు పెగులుతుంది మాకు లేస్తుంది చిటుకులు మేము చేయగలుగుతాం మేము చేయగలుగుతాం కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు ఆమెషం అందరికీ ఉంటుంది తెలంగాణ ఉద్యమకారులు 17 సంవత్సరాలుగా కమలాపూర్ శాసనసభ్యుడిగా హుజూరాబాద్ శాసనసభ్యుడిగా ఎప్పుడు కూడా ఓటమి లేకుండా